సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రజలకు శుభవార్త అయితే వచ్చేసింది, చెత్త పన్ను వసూలు నిలిపివేత. అవును, పట్టణ స్థానిక సంస్థలకు మౌలిక ఆదేశాలు జారీ. సో మౌఖిక ఆదేశాలు అయితే జారీ చేశారు. అధికారులకు వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామన్న ఎన్డీఏ. చెత్త ఆటోల పేరుతో అక్కడ తస్మదీయులకు ప్రజాధనం దోచిపెట్టిన జగన్ ప్రభుత్వం నగరాలు పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలు చే ఆపేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వసూలు చేయొద్దని పుర నగరపాలక సంస్థలకు అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అధికారులకు వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని తేదే 15 చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఎన్డీఏ అధికారులకు రావడంతో వసూలు నిలిపివేయాలని వార్డు సచివాలయాలకు పుర కమిషనరు సూచించారు. చెత్త సేకరణ పేరుతో జగన్ ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని ఇళ్ల నుంచి నెలకు 30 రూపాయల నుంచి 150 రూపాయల వరకు దాదాపు 200 కోట్లు వసూలు చేసింది. ఎన్నికల ముందు వసూలను తాత్కాలికంగా నిలిపివేసి ప్రజల మెప్పు పొందేందుకు ప్రయత్నించిన సామాన్యులు ఉపేక్షించలేదు. చెత్త పన్ను వసూలను తెదేపా జనసేన మొదటి నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఏటా 15% చొప్పున ఆస్తి పన్ను పెంచుతూనే చెత్త పన్ను వసూలు చేయడాన్ని నిలదీశాయి. చెత్త సేకరణ పేరుతో అస్మదేయ సంస్థలకు కోట్లు ప్రజాధనాన్ని ప్రభుత్వం దోచిపెడుతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే సో ఏది ఏమైనా మొత్తంగా ప్రజలకైతే శుభవార్త అయితే వచ్చింది, చెత్త పన్ను అయితే నిలిపేయడం జరిగిందనమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో